బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యారంగం ఎంతగానో అభివృద్ధి చెందిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో 2023 ఎస్ఎస్సి ఫలితాల్లో ఆయా గ్రేడ్లో ఉత్తీర్ణత సాధించిన 975 మంది విద్యార్థులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థులపై ఉందన్నారు. తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల అధ్యాపక బృందం, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు చేసిన కార్యక్రమం చిన్నది వృతాభక్తి సాయం. జర బాణం సుస్థ అయినప్పుడు ఛాయలో బూస్ట్ రావితే జర బూస్టింగ్ అయితే అట్లా బూస్టింగ్ మాత్రమే, దాన్ని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం మాత్రమే. దాన్ని మీరు తీసుకొని ఎంతో స్థాయికి ఎదగాలి. ఇంతమంది ఆధ్వర్యంలో మీరు పురస్కారం అందుకుంటారంటే చాలా మంచి అవకాశాన్ని మీరు పొందినట్టు. పిల్లలందరూ నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో మెరిట్స్లో వచ్చిన స్టూడెంట్స్ అందరూ మీ జీవితంలో ఒక ఘట్టాన్ని దాటి రెండో ఘట్టంలోకి అడుగుపెడుతున్నారు. విద్యాభ్యాసంలో ఎస్ఎస్సి అనేది ఒక ఘట్టం, అది దాటిన తర్వాత రెండో ఘట్టంలో అడుగుపెడతా ఉన్నారు. ఆ ఘట్టంలో 3 కేటగిరీల పాస్ అయిన పిల్లలు మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి భగవంతుడితో కోరుతా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ అందరికీ తెలుసు, ప్రైవేట్ పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ అన్ని సమానమే. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రభుత్వము వైద్య పట్ల, విద్య పట్ల పెద్దపీట వేసి ఈరోజు హాస్టల్లో చదువుతున్న పిల్లల కోసం 125,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది ఒక స్టూడెంట్ పైన ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్స్ ఇవన్నీ గిట్ట ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహించి ముందుకు తీసుకొని పోతుంది. ఈరోజు వైద్య విషయంలో వైద్యం మన ప్రాంతంలో ఉండే వారంతా వర్కర్స్ ఉన్నారు, పరిశ్రమలో పనిచేసే ఎంప్లాయీస్ ఉన్నారు, రైతు కుటుంబాల పిల్లలు ఉన్నారు, లేబర్గా పనిచేసే పిల్లలు ఉన్నారు. మినీ భారతదేశం, 28 రాష్ట్రాల జనం మన దగ్గర ఉన్నారు, పేరెంట్స్ అందరు ఇక్కడ ఉన్నారు. మరి అన్ని వారందరికీ ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ విద్యార్థి బాధ్యత మనందరి పైన ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తున్న సోదరులారా.